ఒకసారి మీరు ఆధ్యాత్మిక మార్గం చేపట్టాక ఈ ప్రశ్న ఇంకా ఈ సతమతం నేను ఎంత ఆధ్యాత్మిక ప్రక్రియ చేయాలి అలాగే దేన్నైతే జీవించడం అంటారు అది ఎంత చేయాలి అనేవి తలెత్తుతాయి ఇంకా చాలామందికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే వారు తమ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఆధ్యాత్మిక సాధన చేయాలని ఆరాటపడుతూ ఉంటారు మీరు వారికి ఒక ఆధ్యాత్మిక ప్రక్రియనిస్తే వారు తమ లౌకిక జీవనానికి తిరిగి వెళ్ళాలని అనుకుంటారు కాబట్టి ఏది ఎంత చేయాలి లేదా నేను ఈ రెంటిని ఎలా చేయాలి మీరు మీ లౌకిక జీవనాన్ని లౌకిక జీవనం అన్నప్పుడు దాని అర్థం ఒకరి భౌతిక శరీరానికి ఇంకా మనసుకి సంబంధించింది వాటిని తృప్తిపరిచేది దాన్ని లౌకిక జీవితం అంటాం అసలు దీన్ని విభజించటం సరి అయిన విషయం కాదు కానీ ఎలాగో ప్రజలు విభజిస్తారు కాబట్టి మీ శరీరాన్ని మనసుని తృప్తిపరిచేదైన దాన్ని ఎంత చేయాలి లేదా ఎలా చేయాలి అంటే మీరు దాన్ని మీరు ఎప్పటికీ జీవించే ఉంటారు అన్నట్టుగా చేయాలి ఇక నా ఆధ్యాత్మిక ప్రక్రియలను ఎంత లేదా ఎలా చేయాలి అంటే మీరు దాన్ని ఇవాళే మీ ఆఖరి రోజు అన్నట్టుగా చేయాలి ఎలా చేయాలంటారు అలా కాదు ఒకరోజు ఒక వేటగాడు ఒక చిన్న పక్షిని పట్టుకున్నాడు చాలా చిన్ని పక్షి ఇక అతను దాని ప్రాణం తీయబోతున్నాడు అప్పుడు ఆ చిన్ని పక్షి అంది నువ్వు నీ జీవితంలో ఎంతో పెద్దవైన జంతువులను పట్టుకుని తిన్నావు కానీ అది నీ ఆకలి తీర్చలేదు నేను ఇంత చిన్న పక్షిని ఇంత చిన్నగా ఉన్న నేను నేను నీకు ఏం చేయగలను నన్నెందుకు చంపటం నువ్వు నన్ను బతకనిస్తే నేను నీకు మూడు వెలకట్టలేని పాఠాలు చెప్తాను వాటితో నీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది మొదటి పాఠాన్ని నేను ఇంకా నీ చేతిలో ఉన్నప్పుడే చెప్తాను రెండవ పాఠం ఎప్పుడు చెప్తానంటే నేను వెళ్ళి నీ ఇంటిపై కప్పు మీద కూర్చున్నాక చెప్తాను ఇక మూడవ పాఠం నేను ఎగిరి వెళ్లి ఆ చెట్టు మీద కూర్చున్నాక చెప్తాను అప్పుడు ఆ వేటగాడు ఆలోచించాడు ఆ చిన్న పక్షి వైపు చూసి ఇది కనీసం భోజనానికి ముందు తినే చిన్న శాఖంగా కూడా పనికిరాదు మరీ చిన్నగా ఉంది కాబట్టి అతను సరే నాకు నీ పాఠాలేమిటో చెప్పు అన్నాడు ఆ పక్షి చెప్పిన మొదటి పాఠం ఏమిటంటే అది ఎవరైనా కానీ వారు ఎటువంటి ప్రకటనలు చేసినా వాటిని ఎప్పుడూ నమ్మద్దు అది అతని చేతుల నుంచి ఎగిరి ఇంటి పైకప్పు మీద కూర్చుంది అప్పుడు ఇలా అంది ఓరి మూర్ఖుడా నువ్వు నన్ను విడిచిపెట్టావు నీకు నేనెవరో తెలుసా నా పొట్టలో ఒక వజ్రం ఉంది అది నూట యాభై గ్రాముల ఉంటుంది అప్పుడు ఆ మనిషి తన దురదృష్టానికి ఏడవటం మొదలుపెట్టాడు అయ్యో అంత పెద్ద వజ్రాన్ని పోగొట్టుకున్నాను ఎంత మూర్ఖుణ్ణి నేను అప్పుడు ఆ పక్షింది నువ్వు ఖచ్చితంగా మూర్ఖుడివే నీకు నేను ఇందాకే చెప్పాను ఎవరేం ప్రకటనలు చేసినా నమ్మద్దు అని వాళ్ళు ఎవరైనా సరే చూడు నా బరువు కేవలం అరవై గ్రాములు నా పొట్టలో నూట యాభై గ్రాముల వజ్రం ఎలా ఉంటుంది మూర్ఖుడా కాబట్టి రెండవ బోధన ఏమిటంటే ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి జరిగిపోయిన దాన్ని చూసి విచారించొద్దు ఆ తర్వాత అది ఎగురుకుంటూ వెళ్లి చెట్టు మీద కూర్చుంది అప్పుడు ఆ వేటగాడు ఆరుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు లేదు నేను వజ్రాన్ని కోల్పోయాను ఇప్పుడు నువ్వు నన్ను బాధపడొద్దని అని చెప్తున్నావు నువ్వు నన్ను మోసం చేసావు అన్నాడు ఆ పక్షి అక్కడ కూర్చుని కాసేపు ఉంది ఆ తర్వాత అతను తేరుకున్నాడు సరే ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించో బాధపడకూడదు సరే మూడో పాఠం ఏమిటో కూడా చెప్పు అన్నాడు అప్పుడు ఆ పక్షి ఎలాగో నువ్వు మొదటి రెండింటినీ వెనలేదు మూడవ దాని వల్ల ఉపయోగం నెవర్ వేస్ట్ యువర్ ఎనర్జీస్ అండ్ ఎప్పుడూ కూడా నీ శక్తులను ఇంకా జ్ఞానాన్ని వినని వారి గురించి వృధా చేయదు ఇది మూడవ పాఠం అని ఎగిరిపోయింది ఇప్పుడు నేనేం చెప్పినా అది పనిచేయదు ఇప్పుడు మీ లౌకిక జీవితం మీరు దాన్ని ఎలా జీవించాలంటే ఈరోజే చనిపోబోతున్నారు అన్నట్టు గడపాలి మీ ఆధ్యాత్మిక జీవితం మీరు దాన్ని మీరు ఎప్పటికీ శాశ్వతులు అన్నట్టుగా చేయాలి మరోలాగా కాదు ప్రతిదానికి ఇలా తలాడించకండి లేదు సద్గురు మీరు ఏదంటే అదే అది వాస్తవం కాదు అది నిజంగా వాస్తవం అయ్యుంటే నిజంగా ఈ విధంగా మీ జీవితంలో తర్కానికి లేదు అన్నట్టుగా అయ్యుంటే అప్పుడు మీరు ఒక భక్తుడయ్యేవారు ఇక తర్కానికి ఏ విలువ ఉండదు అప్పుడు ఈ బోధనలన్నీ విలువైనవి కావు వాటి గురించి ఆలోచించకండి మీకు తెలుసా మేము హోల్నెస్ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఆ తొంభై రోజుల ప్రోగ్రాం మేము వారు సాధ్యపడతాయి అని ఊహించను కూడా ఊహించని జీవానికి సంబంధించిన అనేక అంశాలను అన్వేషిస్తూ తెలుసుకుంటూ వెళ్ళిన సమయం అప్పుడు నేను ప్రతిసారి ఒక ప్రశ్న వేసి అవునా కాదా అని అడిగేవాణ్ణి కొంత సమయం తర్వాత వారి తర్కం కనీసం వారిలోని కొంతమంది తర్కం పూర్తిగా ఓడిపోయింది దీనివల్ల ఉపయోగం లేదు సద్గురు మేము అవును కాదు అవును కాదు అంటున్నాం లేదు ఇక అన్నిటికీ మేము అవును ఇంకా అవును ఒక రోజు నేను వచ్చేసరికి వాళ్ళు ఒక పెద్ద బోర్డు మీద సద్గురు అవును ఇంకా అవును అని రాశారు కాబట్టి మీ తర్కానికి లేదు అని మీరు గ్రహిస్తే అప్పుడు ప్రతీది అది ముఖ్యం కాదు ఇలా కూడా అనక్కర్లేదు మీరు అవును అని కూడా అనక్కర్లేదు కానీ మీరు ఇంకా తర్కాన్ని బట్టి జీవిస్తూ ఉన్నప్పుడు చెప్పబడింది ఏదైనా ఎవరి చేత చెప్పబడినా దాన్ని మీ తర్క పరీక్షకి పెట్టాలి ఎందుకంటే మీరు అది చేయకపోతే మీ తర్కం పరిణితి చెందదుబుల్ కండిషన్ పరిపక్వత చెందని స్థితిలో ఉన్న తర్కం భయంకరమైంది మీరు మీ తర్కాన్ని మెరుగుపరుచుకుంటే అది మీ ముక్తికి మార్గం కాగలదు మీరు దాన్ని మెరుగుపరుచుకుంటే అది ముక్తికి ఒక మెట్టు కాగలదు అది అపరిపక్వ స్థితిలో ఉంటే అది ఎంతో భయంకరమైంది అది మిమ్మల్ని అన్నిటి నుండి నిరోధిస్తుంది అది మిమ్మల్ని అన్నింటినీ అనుమానించేలా చేస్తుంది అది మిమ్మల్ని దేన్ని అనుభూతి చెందనివ్వదు కాబట్టి ఇంకా మీరు మీ తర్కాన్ని విడవలేదు కదా మీరు వినట్లేదు అందుకే మీరు మీ లౌకిక జీవితాన్ని మీరు ఎప్పటికీ ఉంటారు అన్నట్లుగా జీవిస్తే అప్పుడు మీరేం చేస్తారు మీరు పదహారు వందల డెబ్బై మూడు జతల చెప్పులు కొనుక్కుంటారు నేను అమెరికాలో ఒకరింటికి వెళ్ళాను నేను వారింట్లో కూర్చొని ఉన్నాను అప్పుడు నేను బాత్రూమ్ ఉపయోగించాల్సి వచ్చింది నేను వెళ్ళి ఒక తలుపు తీశాను బాత్రూమ్ అనుకున్నాను తలుపు తీసి చూస్తే అది పెద్ద గది ఎంత పెద్దదంటే ఉదాహరణకిలా ఈ హాల్లోని ఒక భాగం అంతుంది ఉంది ఇక దాని నిండా చెప్పులే కొన్ని వందల జతల చెప్పులు నేను చూసి వారు ఏదైనా చెప్పుల వ్యాపారం చేస్తున్నారా అనుకున్నాను నేను బయటకు వచ్చాను ఇక ఆ ఇంటి గృహిణి నాకు బాత్రూమ్ ఎక్కడుందో చూపిస్తోంది అప్పుడు నేను ఈ చెప్పులన్నీ ఎందుకు అని అడిగాను హ్యాడీ రెండు డజన్లు కాదు వందల జతలు మీరు పన్నెండు జన్మలకు సరిపడే చెప్పుని కొనిపెట్టారు ఒకవేళ మీరు మళ్ళీ వస్తే మీ వచ్చే జన్మలో వాటి ధర ఎక్కువైపోతుందేమో అందుకే ముందే కొనిపెట్టారు కాబట్టి మీరు మీ లౌకిక జీవితాన్ని మీరు ఎప్పటికీ ఉండబోతున్నారు అన్నట్టుగా జీవించకండి మీరు మీ లౌకిక జీవితాన్ని ఇదే మీ ఆఖరి రోజు అన్నట్లుగా జీవించాలి మీరు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు శాశ్వతంగా ఉండబోతున్నారు అన్నట్లుగా జీవించాలి కాబట్టి మీరు కేవలం వినకుండా మీ తర్కాన్ని ఉపయోగించకుండా సరే అనకండి లేకపోతే అన్నిటికీ మీరు అవును అవును అనే స్థితికి ఎదగాలి